ఏపీకి ఆర్థిక రాజధానిగా విశాఖ రాజకీయాల్లో విశేషమైన పరిణామాలుంటాయని మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు ఈ జిల్లాలో నగర గ్రామీణ రాజకీయాల్లో చాలా వైరుధ్యంగా ఉంటుంది అయితే ఈ ప్రాంతంలో టీడీపీ పూర్తి స్థాయిలో ప్రభావాన్ని చాటింది కేవలం రెండు గిరిజన నియోజకవర్గాలున్న ప్రాంతం తప్ప మిగిలిన అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది విశాఖ నార్త్లో బీజేపీ కలిసి పదమూడు స్థానాలు టీడీపీ కూటమి దక్కించుకుంది పాడేరు అరుకు స్థానాలకు వైసీపీ గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం అరుకు ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేయడంతో జిల్లాలోని వైసీపీకి ఏకైక ఎమ్మెల్యే మిగిలాడు ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే అంశం మీద జరిగిన సర్వేలో టీడీపీ కొంత సానుకూలత కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో బట్టి ఐదు స్థానాల్లో ఆ పార్టీ విజయం గ్యారంటీగా కనిపిస్తుంది అందులో భీమిలి విశాఖ తూర్పు నర్సీపట్నం విశాఖ దక్షిణం పెద్దుర్తి స్థానాల్లో టీడీపీకి మొగ్గు కనిపిస్తుంది ఈ సీట్లు విపక్షంగా బలహీనం ఉండడంతో పాలక పార్టీ అనుకూలంగా కనిపిస్తుంది దాంతో టీడీపీకి అనుకూలత స్పష్టంగా ఉంది మరోవైపు గడిచిన ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రస్తుతం పాడేరు సిట్టింగ్ సీట్లో తిరుగులేదని చెప్పవచ్చు దాంతో పాటు పాయకపూరు పేటలో వైసీపీకి పూర్తి స్థాయిలో సానుకూలత ఉంది ఈ రెండు సీట్లు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయమని కనిపిస్తుంది మిగిలిన స్థానాల్లో గట్టిగా పోటీ కనిపిస్తుంది కానీ ఆర్థిక సామాజిక రాజకీయ కారణాలతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఈ సీట్లలో ఉంది అయితే అందులో ఎలమంచలి విశాఖ ఉత్తర స్థానాల్లో టీడీపీకి కూటమి కొంత అవకాశం మెరుగ్గా ఉన్నాయి ఈ సీట్లలో అభ్యర్థులను బట్టి ఫలితాలు కొంత మార్పు జరిగే అవకాశం ఉండొచ్చని కానీ ప్రస్తుతానికి మాత్రం పసుపు హవా ఉండొచ్చని సర్వేలో తేలింది ఇక అరకులో వైసీపీ వైపు మరో మొగ్గు ఉండవచ్చునని కనిపిస్తుంది కానీ ఫలితాలు అభ్యర్థి స్టామినాను నిర్ణయిస్తుంది చోడవరం మడుగుల గాజువాకలో కూడా వైసీపీకి కొంత సానుకూలత ఉన్నా సొమ్ము చేసుకోవడం పైనే ఫలితాలు ఉంటాయి అనకాపల్లి పశ్చిమ విశాఖం సీట్లు మాత్రం ఎటు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది ఏం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది